2023 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని తెలుగుదేశం పార్టీ మేదిక్ పార్లమెంట్ ఆర్గనైజర్ సెక్రటరీ ఎండబిట్ట మల్లేశంగౌడ్ అన్నారు. బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు తోడు దొంగలని అన్నారు. నేడు సామాన్య ప్రజలు నిత్యావసర సరుకులు కొనలేని దుస్థితి నెలకొందని, ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. నర్సాపు నియోజకవర్గంతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుందని కొల్చార మండలం సంఘాయిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మల్లేశం స్పష్టం చేశారు. మాది కొల్చార మండల్ సంగైపేట గ్రామం ఎండవేట్ల మల్లేశం గౌడు. నాకు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, మాజీ టీడీపీ అధ్యక్షులు నరసింహులు గారు, అరవింద్ కుమార్ గౌడు బుడో సభ్యులు ఐదుగురు, మన మా పార్లమెంట్ అధ్యక్షులు ఇల్లేంద్ర రమేష్ గారు, ఏకే గంగాధర్ గారు, మా ఆర్గనైజర్గా పనిచేస్తున్న సునీత మేడం, తులసి అమ్మగారు, వీరు అందరి ఆధ్వర్యంలో మా 7 మండల కమిటీలు నాయకులు ఆధ్వర్యంలో నాకు పార్లమెంట్ ఆర్గనైజర్ సెక్రటరీగా మిడో ప్రెస్ గురించి నాకు టికెట్ కేటాయించడం జరిగింది. మన 4 తారీఖు మన ఫస్ట్ నాడే. దీనికి నేను ఇంతవరకు ఉమ్మడి జిల్లాలో పనిచేయడం జరిగింది. ఈ తెలుగుదేశం పార్టీని ఇప్పుడు మా ముద్రా సంఘం రాష్ట్ర అధ్యక్షులు శాసన జ్ఞానేశ్వర గారి ఎత్తులో భారీ చేరికలు జరుగుతున్నాయి. మేము గ్రామ గ్రామాన తిరుగుతున్నాం, గ్రామ గ్రామంలో విశ్లేస్తున్నాం. మనకు మన నియోజకవర్గానికి వస్తే ప్రతి మండల కంపెనీలు ఉన్నాయి, కొన్ని ఊళ్ళ మాత్రమే గ్రామ కంపెనీలు. అది చంద్రబాబు నాయుడే. ఇప్పుడు కూడా మా దిక్కు అన్ని పార్టీ వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు, వస్తున్నారు. ఇప్పుడు రోజు 1000 మంది జాయిన్ అవుతారు. త్వరలో మన దగ్గర కూడా తెలుగుదేశం జెండా ఎగురుతుంది. తెలుగుదేశం మీద మేము గెలిపిస్తున్నాము.